లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళలైతే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకి వెళ్ళొచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయి గారి గొడ్డల పోటుని గుండెబోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈర్షా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము ఒక సూటిగా అడదలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌత్రాచన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం ఆడొద్దు అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకని ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయిన ఉండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలు పెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్రకు కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గౌతరాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోంటి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యులు మన తరం అవుతాం లచ్చన గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సివిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సింది అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలని తీసుకొచ్చి కనక సింహాసనం మీద పడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊరిలో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడలే పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సీఐని ఎదురుపెట్టి ఒక ప్రెస్ వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరికైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను ఏర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమైనా మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రితో కూరం మరి ఎందుకు నా కులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద వాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగరొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఎందుకు ఉండలేడు చేసిన వెధవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌత లచ్చనగారి నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల్లా చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే పేరు పోతుందా రాష్ట్రం మొత్తం మీద ఇదిన్నరెళ్ళు చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగుజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడరు రాజశేఖర్ రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైన బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతుర్లని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వారి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాతి నీచంగా మార్ఫింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేను తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డి ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆశలన్నా తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏమి లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత్ కుటుంబం అన్నకు ఒక మచ్చలేదు కాబట్టి యార్లగడ్డ శిరీష గౌత్ శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగ శిరీష గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతలచన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జి ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వీ ఫెల్ట్ ప్రివిలేజ్డ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమైనా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగాము నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలరాజు కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వింటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ నేంటి భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకు రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ నుంచి పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా పలాస్ నా శ్రీకాకుళం అది వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు వెళ్ళిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పింది కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవ్విన అన్ని కోట్ల గ్రావెలు మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబ్లోకి వెళ్ళే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లక్ ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలుసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోనీ రాయలసీమ వాసు కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించాడు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తర ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు సొమ్మది విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు లచ్చన్న గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట ఉన్న బెయిల్లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్థడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడీ టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధించి కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారు ఏ అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మందసా మండలం డబార్ సింగు వాటర్ ప్రో సాగర్ దామోదర్ సాగర్ కలింగదల సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాను కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత కొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచినీరు రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్ హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు పిచ్చి కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమీ లేక ఫ్రస్ట్రేషన్ తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చేయండి ఒక వారసుడి దగ్గర నుంచి వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకట చౌదరి గారిని కూడా ఇందులో రాజ్యాంగేతర శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అప్పలరాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి శ్రీనాథ్ గారు ఇంకో పేరు ఏదో నాకు తెలియదు అప్పలరాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జి అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడి ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారి అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారు అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో పొన్న భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేన్ వెళ్లిచ్చి ఇరవై నాలుగు గంటలు గౌత శిరీష గౌతి వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందా వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తాడు ఏంటి ఏ విధంగా అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని జ రేవంత్ రెడ్డి గారి అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమె నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్న మీద కానీ ఆమె గురి బాణాలు నిజమైతే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చిన రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకొచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కాకుండా పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడా ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగా ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్ని తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే ఆఫ్ పలాసా పలాసా జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా ఆఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్షోర్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐఎం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారిన వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంగా ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది తిరుక్కొని వచ్చేదాన్ని అని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ థ్యాంక్ యూ శిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనందలతో వెనకంజ వేసేలా చేయకూడదు అనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ ఇప్పుడు జరగబోయే ఎలాంటి మార్పు చూస్తున్నారు వడ్డల పోటీని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాషన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళతో ఇంటికొచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని బట్ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి

బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెబోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముసలమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడదలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకని ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డీఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయి అయ్యండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలు పెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్రకు కూడా మచ్చ అంటిలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గౌతరాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోంటి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యులు మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సివిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సిందేమా అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు వాటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊరిలో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడాల పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సీఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్న వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరకైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను ఏర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రిదో కూరం మళ్ళీ ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద వాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగురొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రమే వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోనే తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఎందుకు ఉండలేడు చేసిన వెధవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌత లచ్చనగారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏమనుంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరుంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవడదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే పేరు పోతుందా రాష్ట్రం మొత్తం మీద నరేళ్ళు చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైన బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతుర్ని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాతి నీచంగా మార్ఫింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను ఆ దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరూ ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనే తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి కుక్కలు అరిచాయిని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆశలన్న తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం ఒక మచ్చలేదు కాబట్టి యాలగడ్డ శిరీష గౌతు శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగ శిరీష గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతి లచ్చన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీల్లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జి ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్డ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమన్నా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగా నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పల ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వెంటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ భూకబ్జాలు భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓళ్ళకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మట్ అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ నుంచి అని పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా 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 పలాస్ నా శ్రీకాకుళం వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవ్విన అన్ని కోట్ల గ్రావెలు మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జోబులోకి వెళ్ళాయి అంటే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లకి ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలుసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెలెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెలెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోనీ రాయలసీమ వాసు కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తరా ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాబట్టి ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బస్ అది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట బెయిల్లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారి అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మందస మండలం డబార్ సింగు వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాను వజ్రప్ కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత కొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేవు మంచిని మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమీ లేక ఫ్రస్ట్రేషన్ తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్య మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చెయ్యండి ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకట గారు కూడా ఇందులో ఇతర శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అప్పలరాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి శ్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు అప్పలరాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జి అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో పో భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్దాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేనెల్విచ్చి ఇరవై నాలుగు గంటలు గౌత శిరీష గౌత వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందో వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తాడు ఏంటి ఏ విధంగా అనుకుంటున్నాను అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమెను నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురిపెడుతున్న పెడుతున్న బాణాలు నిజమైతే అయితే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేర్వేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చినామా రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారు కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకొచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కానీ పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగా ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళనే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్వా మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్ని తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాసా పలాసా జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా హాఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్షోర్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంగా ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది తిరుక్కొని వచ్చేదాన్ని అని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ థ్యాంక్ యూ శిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ రాజకీయాలంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాషన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళత ఇంటికొచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని మరి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాషూనాట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్ గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకి వెళ్ళి వచ్చినా అనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముసలిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడదలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతరాచన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఇటువంటిది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకే నా జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిళారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగుపెట్టి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయిన ఉండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించరు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్రకు కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గౌత్రాచంద్ర గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోకి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం వదిలేద్దామనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యలో మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సిదిరి కోసం ఈ అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు వాటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పెడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాను ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊర్లో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడాల పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసాల మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సీఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్న వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరకైన తీసుకెళ్లి పాతపట్లలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రిదో కూరం వాళ్ళు ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద గెలవలేని వాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిన నాకులు కూడా ఎగురొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఎందుకు ఉండలేడు చేసిన వెధవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌతు లచ్చనగారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా అంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు లచ్చనగారు ఎవరో నువ్వు చెప్పక్కల చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే పేరు పోతుందా రాష్ట్రం మొత్తం ఇది ఉన్న చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగుజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపుకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడరు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతుర్ని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడానుక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళతో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాత నీచంగా మార్పింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేను సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే రో బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేం కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డి ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళలాగా భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆస్తులన్న తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్ననికి ఒక మచ్చలేదు కాబట్టి యాలగడ్డ శిరీష గౌతి శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగ శిరీష గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌత లచన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీల్లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జీ ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వీ ఫెల్ట్ ప్రివిలేజ్డ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడు సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమైనా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగాము నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వెంటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ భూకబ్జాలు భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకు రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ నుంచి అది పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమీ మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊరిలో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా పలా నా శ్రీకాకుళంలో వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవ్విన అన్ని కోట్ల గ్రావెళ్ళు మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబ్లోకి వెళ్ళాయి మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు ఆ మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లకు ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలిసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోని రాయలసీమ వాసి కాబట్టి మిగతా తొదిలేసిన అది ఇక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తర ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బసది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతో మంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు కేసులున్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట ఉన్న బెయిల్లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవ్వరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారు ఏ అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మందసా మండలం దబార్ సింగు వాటర్ ప్రోక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాను కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత కొత్తూరు మండలంలో ఇవాళ తుఫ్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వలు రేవు మంచినీరు రేవు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు పిచ్చి కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమీ లేక ఫ్రస్ట్రేషన్తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చేయిందని ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకట చదువు గారిని కూడా ఇందులో ఇతర శక్తిగా కొనసాగుతున్నారని ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అప్పలరాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి త్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు అప్పలరాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జీ అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని ఎవరేం అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారి అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో పొన్న భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమిని మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేనెలు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు గౌత శిరీష గౌత్ వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉంద వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తున్నారు ఏంటి ఏ విధంగా అనుకుంటున్నా అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమె నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురిపెడుతున్న బాణాలు నిజమైతే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చిన ఆమె రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకొచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కానీ పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాగా ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్వా మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్ని తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే ఆఫ్ పలాస పలాస జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి దా ఫైనల్గా ఆఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐఎం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారిన వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాతా జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంకి ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది తిరుక్కొని వచ్చేదాన్ని అవసరమా అని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతి కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ ది థ్యాంక్ యూ శిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించవోన పర్లేదు కానీ అపనందలతో వెనకంజ వేసేలా చేయకూడదు స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు వడ్డల పోటీని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ రాజకీయాలంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాషన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళ ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని బట్ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాషూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి

బాబాయి గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడగలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం ఆడొద్దు అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకే నా జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి రాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేసారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయి అయ్యండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించరు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి భౌతాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్య అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోకి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యులు మన తరం అవుతాం లచ్చన గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సివిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సింది అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊరిలో మేము బోన్ చేయనని భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడలే పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసాలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సిఐని ఎదురుపెట్టి ఒక ప్రెస్ వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరికైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడా అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను యర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమైనా మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రి కూరం మరి ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద గెలవలేనివాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిన నాకులు కూడా ఎగరొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోనే తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఎందుకు ఉండలేడు చేసిన వెదవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌత లచ్చనగారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఎందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల్లా చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే పేరు పోతుందా రాష్ట్రం మొత్తం ఇది ఉన్ను చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపుకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతురుని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళ ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని మరి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాత నీచంగా మార్పింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే రో బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆశలన్న తీసుకున్నానా ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్నానికి ఒక మచ్చలేదు కాబట్టి యాలగడ్డ శిరీష గౌత శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అలా పనిచేస్తాయి ఇలాగే శిరీష్ గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతి లచ్చన్ గారు లెగసి కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జి ఆడుకునే నాయకుడు కాదు ప్రజీ ప్రతి క్షణం ప్రజల్లోనే నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్డ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమైనా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగాము నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వెంటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ నెంటే భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మట అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ ఉంచారు పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్లి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా నా పలాస్ నా శ్రీకాకుళం అన్నది వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్య న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవిన అన్ని కోట్ల గ్రావెలు మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబ్లోకి వెళ్ళాయి మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలిసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెలెమ్మలు అక్క సెలెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెలెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తోని వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోనీ రాయలసీమ వాసు కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తరా ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు సొమ్మది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు లచ్చనగ గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట ఉన్న బయల్లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్థడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధించి కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారి అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకి ఏమైనా అభివృద్ధి జరిగిందా మందసా మండలం దబార్ సింగ్ వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగదల సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను వజ్రపుకొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత వజ్రపుకొత్తూరు మండలంలో ఇవాళ తుఫ్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచిని రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు పిచ్చి కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమి లేక ఫ్రస్ట్రేషన్తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చేయండి ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ వేరే గారిని తీసుకొచ్చి మళ్ళీ శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు రాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి త్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు రాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టర్ ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జీ అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని ఎవరేం అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ నుండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీఈ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారు అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడున్న నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో నా భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమిని మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేన్ వెళ్ళిచ్చి ఇరవై నాలుగు గంటలు గౌత్ శిరీష గౌత్ వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందో వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తుంది ఏంటి ఏ విధంగా అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని జ ఏ రేవంత్ రెడ్డిగా అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమె నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురి పెడుతున్న బాణాలు నిజమైతే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చిన ఆమె రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకు వచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కాకుండా పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడా ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగే ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్లు తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వేసి వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాస పలాసా జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా హాఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లేదు ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోనా ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంకి ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది తిరుక్కొని వచ్చేదాన్ని అవసరమని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌత కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హివ్ థ్యాంక్ యూ శిరీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనిందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ రాజకీయాలు అంటే అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళత ఇంటికొచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాషూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పెంచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక వచ్చిన వెళ్ళొచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడగలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకని ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయిన ఉండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గౌతరాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోంటి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యతలు మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సిందేమా అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పెడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊరిలో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడాల పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారు ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సిఐని ఎదురుపెట్టి ఒక ప్రెస్ వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరకైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను ఏర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రిదో కూరం మరి ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద వాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగరొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడం తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఉండలేడు చేసిన వెధవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌతు లచ్చనగారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల్లా చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు లచ్చనగారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు లచ్చనగారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవడదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే లచ్చనగారు పోతుందా రాష్ట్రం మొత్తం మీద రెళ్ళు చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపుకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైన బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతుర్నని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీ చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాతి నీచంగా మార్ఫింగులు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను ఆ దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే రో బోల్డ్ కుక్కలు అరుస్తాయి కుక్కలు అరిచి అయినా మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నారని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళలాగా భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆస్తులన్న తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్నకు ఒక మచ్చలేదు కాబట్టి యాళ్ళగడ్డ శిరీష గౌతు శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగే శిరీష గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇట్లాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతి గారు లెగసి కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జి ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లో ఉన్న నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమన్నా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగా నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వింటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓళ్ళకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మట్ అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ నుంచి అని పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా 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 పలాస్ నా శ్రీకాకుళం వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవ్విన అన్ని కోట్ల గ్రావెల్ మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబులోకి వెళ్ళాయి అంటే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లకి ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలుసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోనీ రాయలసీమ వాసి కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించాడు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తరా ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాబట్టి ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బస్ అది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట బెయిల్ లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారి అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మందస మండలం డబార్ సింగు వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాను వజ్రప్ కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత కొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచిని రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంటి రా బాబు అని అంటే నలుగురు పిచ్చుకొక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమి లేక ఫ్రస్ట్రేషన్ తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చేయిందని ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకట ఇతర శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అప్పలరాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి శ్రీనాథ్ గారు ఇంకో పేరు ఏదో నాకు తెలియదు అప్పలరాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమొడ్డున ఉన్న రాజా లాడ్జి అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో పో భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్దాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేన్ వెళ్చి ఇరవై నాలుగు గంటలు గౌత శిరీష గౌత వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందా వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేత చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తాడు ఏంటి ఏ విధంగా అనుకుంటున్నాను అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమెను నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురిపెడుతున్న పెడుతున్న బాణాలు నిజమైతే అయితే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చినామా రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకు వచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కావున పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగా ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళనే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్లు తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వేసి వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపా అంటే ఆఫ్ పలాసా పలాస జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా ఆఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశదార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారిన వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంకి ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేదో తిరుక్కుని వచ్చేదాన్ని అని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ థ్యాంక్ యూ శిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ రాజకీయాలంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు కేవలం విమర్శలు ప్రతి అయిపోయింది అదే సామాన్య మహీనత ఇంటికొచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని మరి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందున్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకెళ్ళి వచ్చిన నేరస్తుడనే అనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈర్షా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముసలిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడగలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతరాచన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఇటువంటిది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకని ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిళారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయిన ఉండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించరు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్రకు కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గౌతరాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోకి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యత మన తరం అవుతాం లచ్చన గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటు ఉంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు కోసం ఈ అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పెడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధుర అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాను ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊర్లో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడలే పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సీఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్నేసినందుకు వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరకైన తీసుకెళ్లి పాతపట్లలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను యర్లగడ్డ శిరీష గౌత శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రిదో కూరం మళ్ళీ ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద వాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిన నాకులు కూడా ఎగురొచ్చి పడతాయి విస్తరాకులు అంత అంతమాత్రం వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఎందుకు ఉండలేడు చేసిన వెధవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలాగో అంటే గౌత లచ్చనగారి నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల్లా చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు లచ్చనగారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు లచ్చనగారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే లచ్చనగారు పోతుందా రాష్ట్రం మొత్తం మీద ఇదిన్నరేళ్ళు చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడరు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైన బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతురిని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడానుక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళతో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వారి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాతి నీచంగా మార్ఫింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డి ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు రాజంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళలాగా భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆస్తులన్న తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్ననికి ఒక మచ్చలేదు కాబట్టి యాలగడ్డ శిరీష గౌతి శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగ శిరీష్ గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇట్లాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌత లచన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీల్లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జీ ఆడుకునే నాయకుడు కాదు ప్రజీ ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వీ ఫెల్ట్ ప్రివిలేజ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడు సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమైనా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగాము నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వెంటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ భూకబ్జాలు భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకు రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మట అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ నుంచి అని పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊరిలో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా నా పలాస్ నా శ్రీకాకుళంలో అది వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంత విన్నా అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబ్లోకి వెళ్ళాయి అంటే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లకు ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలుసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమ చేశాడు పోని రాయలసీమ వాసి కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తరా ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బస్ సొమ్మది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట బెయిల్ లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవ్వరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారు ఈ అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకి ఏమైనా అభివృద్ధి జరిగిందా మందసా మండలం దబార్ సింగ్ వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కళింగదల సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను వజ్రపుకొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత వజ్రపుకొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచిని రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమి లేక ఫ్రస్ట్రేషన్తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చెయ్యండి ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే గారిని తీసుకొచ్చి మళ్ళీ కూడా శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు రాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి త్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు రాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జీ అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని ఎవరేం అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడి ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారు అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో నా భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అని అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేన్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు గౌతు శిరీష గౌతు వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతోని మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందో వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తాం ఏంటి ఏ విధంగా అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని జ ఏ రేవంత్ రెడ్డి గారి అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమె నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురిపెడుతున్న పెడుతున్న బాణాలు నిజమైతే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చినామ రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారు కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు వచ్చారు రెండు ఎప్పుడుకో ఇప్పుడైనా కావున పది సంవత్సరాల క్రితమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడా ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలే ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళనే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్లు తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆర్ఎస్ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాస పలాసా జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది వారు ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తారు తిరుకొని వచ్చేదాన్ని అవసరమని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీషమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఏ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ ద థ్యాంక్ యూ శిరీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి ఇలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనందలతో వెనకంజ వేసేలా చేయకూడదు స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు గొడ్డల పోటీని గుండెబోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాషన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళ ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని బట్ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ కళాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి

బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నేను ఒక సూటిగా అడదలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం ఆడొద్దు అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకే నా జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి రాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయి అయ్యండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించరు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు అంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి భౌతాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియా మీడియాలో ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యులు మన తరం అవుతాం లచ్చన గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నాం మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సివిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సిందే అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలని తీసుకొచ్చి కనక సింహాసనం మీద పడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధర్ అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊర్లో మేము బోన్ చేయనని భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోనే ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడాల పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారు ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసాలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సిఐని ఎదురుపెట్టి ఒక ప్రెస్ వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరికైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడా అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను యర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమైనా మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రిదో కూరం మరి ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద వాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగరొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేను నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఉండలేడు చేసిన వెధవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌత లచ్చనగారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఎందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పకల్లా చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే పేరు పోతుందా రాష్ట్రం మొత్తం మీద నరేళ్ళు చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు మేము చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపుకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడరు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతురుని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళతో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాతి నీచంగా మార్ఫింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే రో బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆశలన్న తీసుకున్నానా ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్నానుకో ఒక మచ్చలేదు కాబట్టి యాలగడ్డ శిరీష గౌతు శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అలా పనిచేస్తాయి ఇలాగే శిరీష్ గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతమ్ లచ్చన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీల్లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జి ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లోనే నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమైనా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగాము నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వెంటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ భూకబ్జాలు భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మట అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ ఉంచారు పంపించేశారు ఆయనకెళ్ళి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకిస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా నా పలాస్ నా శ్రీకాకుళం అన్నది వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్య న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవిన అన్ని కోట్ల గ్రావెల్ మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబ్లోకి వెళ్ళాయి మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు ఆ మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లకు ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలిసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెలెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెలెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తోని వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోనీ రాయలసీమ వాసు కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తరా ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బ సొమ్మది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు లచ్చన గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట బెయిల్ లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారి అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మందస మండలం డబార్ సింగు వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత వజ్రపుకొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచినీరు రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు పిచ్చుకుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమీ లేక ఫ్రస్ట్రేషన్ తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చెయ్యండి ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకట చౌదరి గారిని కూడా ఇందులో ఇతర శక్తిగా కొనసాగుతున్నారని ఆ విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అప్పలరాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి శ్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు అప్పలరాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జీ అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో పో భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్ధాల ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేలు వెళ్ళిచ్చి ఇరవై నాలుగు గంటలు గౌత శిరీష గౌత వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందా వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తుంది ఏంటి ఏ విధంగా అనుకుంటున్నాను అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని జ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమెను నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురిపెడుతున్న పెడుతున్న బాణాలు నిజమైతే అయితే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చిన ఆమె రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకొచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కావున పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగా ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళనే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్లు తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వేసి వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆరోజు శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాస పలాస జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది వారు ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా ఆఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టిన ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరికి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐఎం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారిన వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంగా ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది తిరుక్కొని వచ్చేదాన్ని అని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ థ్యాంక్ యూ శిరీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనలతో వెనకంజ వేసేలా చేయకూడదు అనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు వడ్డల పోటీని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాషన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళతో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని పట్ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ కళాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి ఎ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకెళ్ళి జైలుకెళ్ళొచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెబోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడగలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతరాచన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నాయి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకే ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాక కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తెతే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయి అయ్యండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కని విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు అంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గారి కుటుంబం వాళ్ళు ఏమయ్య అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలో ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యలో మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నాం మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సింది అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పెడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊర్లో మేము బోన్ చే భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడలే పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీస్ ఎస్ఐ సీఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్నేసినందుకు వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు బిరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరకైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడా అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను యార్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను యర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రితో కూరం మరి ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద గెలవలేనివాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగరొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోనే తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఎందుకు ఉండలేడు చేసిన వెదవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలాగో అంటే గౌత లచ్చనగారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల్లా చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవడదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే పేరు పోతుందా రాష్ట్రం మొత్తం మీద నరేళ్ళు చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగుజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపుకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడవు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతురుని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళ ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాత నీచంగా మార్ఫింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచి మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను ఈ డి ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేస్తారో చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆశలన్న తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్నానికి ఒక మచ్చలేదు కాబట్టి యాళ్ళగడ్డ శిరీష గౌతు శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అలా పనిచేస్తాయి ఇలాగ శిరీష్ గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇట్లాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతి లచ్చన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీల్లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జి ఆడుకునే నాయకుడు కాదు ప్రజీ ప్రతి క్షణం ప్రజల్లోనే నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్డ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమైనా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగాము నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలరాజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వింటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ నేంటి భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మఠ అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ ఉంచారు పంపించేశారు ఆయనకెళ్ళి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా నా పలాస్ నా శ్రీకాకుళం అది వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవ్విన అన్ని కోట్ల గ్రావెలు మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబ్లోకి వెళ్ళాయి అంటే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లక్ ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలిసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోనీ రాయలసీమ వాసి కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తర ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు సొమ్మది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు లచ్చన్న గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట ఉన్న బయల్లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్థడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధించి కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారి అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మందస మండలం దబార్ సింగ్ వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగద సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాను కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత కొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచిని రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు పిచ్చి కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమీ లేక ఫ్రస్ట్రేషన్ తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎం గా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చెయ్యండి అనే ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకట చౌదరి గారు ఇందులో ఇతర శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అప్పలరాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి శ్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు అప్పలరాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జి అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని ఎవరేం అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడి ఉంటే వాడు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో కొన్ని భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అని అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేనెలు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు గౌతు శిరీష గౌత్ వెంకన్న చౌదరి గురించే మాట్లాడిన జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతోని మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందా వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసి కట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మనం వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం ఏంటి ఏ విధంగా అనుకుంటున్నాను అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని జ రేవంత్ రెడ్డి గారి అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమె నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్న మీద కానీ ఆమె గురి బాణాలు నిజమైతే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చినామ రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకు వచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కావున పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడా ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగే ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్లు తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే క్యార్ ఆఫ్ పలాస పలాసా జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళెవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలెళ్లరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా హాఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కల్ కానీ బాధపడక్కర్లే ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన బండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారి నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరం ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్లేదు తిరుక్కొని వచ్చేదాన్ని అవసరమా కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీషమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఎలాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హివ్ థ్యాంక్ యూ శిరీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు వడ్డల పోటుని గుండెబోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పల రాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళతో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్ గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బియర్ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక వచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముసలిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము ఒక సూటిగా అడదలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌత్రాచంద్ర గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకని నా జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిళారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అని అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయిన ఉండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలు పెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటిలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గౌతరాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోకి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదే వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యలో మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సిందేమా అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పెడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊర్లో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడాల పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసాలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సిఐని ఎదురుపెట్టి ఒక ప్రెస్ వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు బిరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరకైన తీసుకెళ్లి పాత పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాత తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రిదో కూరం మరి ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద వాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగరొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవరికి తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఉండలేడు చేసిన వెదవు పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌతు లచ్చనగారి దగ్గర ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పకల్లా చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు లచ్చనగారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే గారి పేరు పోతుందా రాష్ట్రం మొత్తం మీద నరేళ్ళు చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు మేము చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడవు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతుర్నని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వారి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాతి నీచంగా మార్ఫింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను ఆ దాన్ని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరూ ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేను ఏంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేస్తారా చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆస్తులన్న తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్నకు ఒక మచ్చలేదు కాబట్టి యార్లగడ్డ శిరీష గౌత్ శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగ శిరీష గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇట్లాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతి గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జీ ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వీ ఫెల్ట్ ప్రివిలేజ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడు సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమన్నా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగా నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు కాదు చాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వింటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ నేటి భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేను ఎందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊళ్ళలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మట అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ ఉంచి పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమీ మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊరిలో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా పలాస్ నా శ్రీకాకుళం వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవిన అన్ని కోట్ల గ్రావెలు మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జోబులోకి వెళ్ళాయి మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లకు ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలిసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క చెల్లెమ్మలు అక్క సెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క చెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తోని వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోని రాయలసీమ వాసి కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించాడు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తర ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచుకొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బస్ సొమ్మది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు కేసులున్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట బెయిల్ లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడీ టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారి అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకి ఏమైనా అభివృద్ధి జరిగిందా మందసా మండలం దబార్ సింగ్ వాటర్ ప్రోక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కళింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని మీరు నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను వజ్రప్ కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత కొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచిని రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమి లేక ఫ్రస్ట్రేషన్తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్య మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చెయ్యండి ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే గారిని తీసుకొచ్చి మళ్ళీ కూడా శక్తిగా కొనసాగుతున్నారని ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తారు రాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి త్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు రాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జీ అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని ఎవరేం అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడి ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో నా భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అని అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేన్ వెళ్ళిచ్చి ఇరవై నాలుగు గంటలు గౌతు శిరీష గౌతు వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతోని మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందో వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మనం వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తుంది ఏంటి ఏ విధంగా అనుకుంటున్నాను అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని జ ఏ రేవంత్ రెడ్డి గారి అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమె నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురిపెడుతున్న పెడుతున్న బాణాలు నిజమైతే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేర్వేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చినామ రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకొచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కానీ పది సంవత్సరాల క్రితమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడా ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలే ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళనే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్లు తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాస పలాస జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది వారు ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా ఆఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టిన ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశుధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లేదు ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీదికి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐఎం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారిన వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంగా ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేదో తిరుక్కొని వచ్చేదాన్ని అని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ థ్యాంక్ యూ శిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు వడ్డల పోటిని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాషన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళతో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని బట్ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ కళాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బియర్ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకెళ్ళొచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము ఒక సూటిగా అడగలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నాయి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకే ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాక కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తెతే రాజకీయాలు అన్నది నీచంగా చేసేసారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయి అయ్యండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కని విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు అంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి ధౌతాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్య అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలో ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదే వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యలో మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నాం మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సింది అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధుర అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాని ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊర్లో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోనే ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడాల పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారు ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసాలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సీఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్న వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరికైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను ఏర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రితో కూరం మరి ఎందుకు నా కులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద గెలవలేనివాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగురొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఎందుకు ఉండలేడు చేసిన వెధవ పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌత లచ్చనగారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు లచ్చనగారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు గారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే పేరు పోతుందా రాష్ట్రం మొత్తం ఇది ఉన్న చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపుకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడరు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైన బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతుర్లని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీతంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళతో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాత నీచంగా మార్పింగ్లు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నారని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డి ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు రాజంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేస్తారో చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆస్తులైనా తీసుకున్నానా ఇక్కడ ఉన్న ఆరు కొండల్ని మింగేశానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌతు కుటుంబం ఒక మచ్చలేదు కాబట్టి యార్లగడ్డ శిరీష గౌతు శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగ శిరీష గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతులచ్చన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీల్లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జీ ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లో నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్డ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమన్నా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగా నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వెంటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ భూకబ్జాలు భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకు రిపోర్ట్ చేస్తే మాకు తెలియదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ మర్మట అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ నుంచి అది పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊరిలో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా నా పలాస్ నా శ్రీకాకుళం ఉన్నది వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవ్విన అన్ని కోట్ల గ్రావెళ్ళు మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జాబ్లోకి వెళ్ళాయి మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లక్ ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలుసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క చెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోని రాయలసీమ వాసు కాబట్టి మిగతా వదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తర ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బ సొమ్మది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు కేసులు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట ఉన్న బయల్లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్థడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడీ టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధించి కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారు ఏ అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మందసా మండలం దబార్ సింగ్ వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాను వజ్రప్ కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత కొత్తూరు మండలంలో ఇవాళ తుఫ్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వలు రేవు మంచిని రేవు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్ హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అంటే నలుగురు కుక్కలు పెట్టి నీ నాన్నేం చేశాడు మీ నాన్నేం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమి లేక ఫ్రస్ట్రేషన్తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్య మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చేయండి ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ చౌదరి శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు రాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి త్రీనాథ్ గారు ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు రాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జి అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకొన్నారు వాళ్ళని ఎవరేమో అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీఈ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో పొన్న నా భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందా చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేన్ వెళ్ళిచ్చి ఇరవై నాలుగు గంటలు గౌత్ శిరీష గౌతు వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందో వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తాం ఏంటి ఏ విధంగా అనుకుంటున్నా అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమె నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురి బాణాలు బాణాలు నిజమైతే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చిన ఆమె రేపు ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకొచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కావాలి పది సంవత్సరాల అయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగే ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్లు తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాస పలాస జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ఇంత ఫైనల్గా హాఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశదార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోనా ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంగా ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది తిరుక్కొని వచ్చేదాన్ని అవసరమని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్ మీ సో ఐ హివ్ థ్యాంక్ యూ శిరీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనిందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు గొడ్డల పోటీని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ రాజకీయాలు అంటే అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు పార్టీ కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అదే సామాన్య మహిళత ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ కళాస పేరు వినగానే క్యాష్యూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందు ఉన్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి శిరీష గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బియర్ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకి వెళ్ళొచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయి గారి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడగలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌత్ర గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకని ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టు తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయిన ఉండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటిలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గారు కుటుంబం వాళ్ళు ఏమయ్య అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోంటి ఏమనిపిస్తుంది మీద గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదేం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యలో మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నాం మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సివిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సిందేమా అంత వైరుధ్యం ఉండాల్సింది ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు విలువలు హుందాతనం లేని సునకాలను తీసుకొచ్చి కనక సింహాసనం మీద పెడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీధి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఈరోజు నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు చాలా హుందాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు ఎనభై అకౌంట్లు మీరు చూడాలని చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది ఎనభై ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాను ఆ ఫ్లెక్సీ తీస్తారా తీరా మీ ఊరిలో మేము బోన్ భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన నేను ఊహించలే ఎక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల్లోని ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడలే పేరుకి డాక్టరు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రేమంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక పది లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే కొండలు మింగడాలు పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు ఏమండి ఒక పోలీసు ఎస్ఐ సిఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్న వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడిని వాడి దగ్గర రెండు మందు సీసాలు దొరకైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు మా తల్లి తాతా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి నీకు నేను కదా నా తాలూకా ఇంటి పేరు గురించి మాట్లాడ అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా నేను ఏర్లగడ్డ శిరీష గౌత్ శిరీష నా తండ్రి గౌత శివాజీ నేను గౌతు పెట్టుకుంటాను నీకు వచ్చిన నొప్పేంటి నేను ఏర్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే నీకెందుకు భయం నేను కమ్మవారి కోడల్ని నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను నువ్వు చేసుకున్నావుగా ఆయన చేసుకున్నాడు ఆయన భార్య తల్లిదో కూరం తండ్రిదో కూరం మరి ఎందుకు నాకులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు సొంత బలం మీద గెలవలేనివాడు గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరా నాకులు కూడా ఎగరొచ్చి పడతాయి విస్తరాకులు అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను నా పార్టీ అధికారంలో లేదు నేను ఇంతవరకు గెలవలేదు రేపు ఉదయం గెలుస్తాను కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు నా తండ్రి తాత నిజాయితీ వల్ల ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై నాలుగులోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా ఉండలేడు చేసిన వెదవు పనులకి తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు ఇలా అంటే గౌత లచ్చనగారి నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తూ ఉన్నారు ఇందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరమే ఉంది అసలు ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు మీకు చెప్పాను కదా గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి నాలుగో తరం కూడా మా నంట నడుస్తుంది గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు గారు ఎవరో నువ్వు చెప్పక్కల చరిత్ర పుట్టల్లో ఉంది స్వయానా నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి శత సంవత్సరాల వేడుకలు జరిపించారు ఈరోజు లచ్చనగారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు లచ్చనగారికి అసలు సర్దారని బిరుదు లేదు ఆయన ఎవడదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని పది మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు పలాసాలు ఎవరికి చెప్తే లచ్చనగారు పోతుందా రాష్ట్రం మొత్తం ఇది ఉన్న చెప్పగలవా అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు ఏ రోజు మా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు ఈరోజు నా ధైర్యం అదే ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ నా తాత పోరాటాలు ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆశలు పోగొట్టుకున్నాను నా మీద దాడులు జరిపారు నన్ను పోలీస్ కేసులు ఎరికించారని ఏ ఒక్కడు చెప్పడు ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడవు రాజశేఖర రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కూతుర్లని ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి నీకు ఎమ్మెల్యే ఎంపీ చేసింది నా గురించి మాట్లాడడానిక నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది నా డిగ్నిటీని ఎవ్వడు మాట్లాడే హక్కు ఇవ్వలే కానీ సోషల్ మీడియాని ఒక వికృతం అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి అంత నీచాత నీచంగా మార్ఫింగులు అసభ్యంగా అశ్లీలంగా ఎందుకు నేను దాని కాన్సెప్ట్ అంటే తను ఏమనుకున్నాడంటే అందరూ ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను నేనెందుకు సిగ్గుపడాలి వాళ్ళ వెదవులు నా ఇంట్లో నా తల్లి తండ్రి నా భర్త నా కుటుంబం నా వెంట నిలిచారు నా వెనుకున్న నా సోదరులందరికీ నేనే తెలుసు అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా అది నేను బయటకు తీసుకొచ్చాను ఇలా వీడు రాస్తున్నారని సాక్ష్యాలతో సహా చూపించాను హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు అప్పలు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే వాడికి మా అమ్మ నాన్న నా పిల్లలు నా భర్త ఎందుకండి వాడికి నేను కదా నేను ఏమైనా తప్పులు చేశారో చెప్పండి వాళ్ళకు భూ కబ్జాలు చేశానా పోలీసులతో కొట్టించానా ఎవరు ఆస్తులన్నా తీసుకున్నానా ఉన్న ఆరు కొండల్ని మింగేసానా మాట్లాడమని చేస్తుంటే నేను సాక్ష్యాలతో చెప్తున్నాను చూపిస్తున్నాను మాట్లాడితే కొంతమంది పశువులు పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా శిరీష గురించి అనడానికి గౌత కుటుంబం అన్నాను ఒక మచ్చలేదు కాబట్టి యార్లగడ్డ శిరీష గౌత శిరీష కమ్మ శిరీష ఇవన్నీ అవసరమా రాజకీయాలు అవా పనిచేస్తాయి ఇలాగ శిరీష గారు ఇప్పుడు మీరు ఆ చదువు ఆ నేపథ్యం తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు ఇప్పుడు శిరీష వేరు అంటే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా ఎవడండి వాడు నన్ను అనడానికి రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు నేను వచ్చాను పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు గౌతి లచ్చన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి నీతో ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జి ఆడుకునే నాయకుడు కాదు ప్రజ ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్డ్ మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చితుగ్లకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా నా మీద సీబీసీఐడి కేసు పెట్టారు ఎందుకు పెట్టారండి మీకు ఏమన్నా తెలుసా ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా ఎవరు పెట్టించారు పోనీ ఏం చేయగలిగా నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు నేనేదో భయపడతాను అనుకున్నావు భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలు కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చేసిన పాపాలు మామూలుగా వింటాడు ఈ స్కాములు ఈ భుజ ఈ భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను నా తల్లి తండ్రి కానీ నా నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక ఉన్న భూమినే ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది ఇక్కడ భూ కబ్జాలు ఏంటి అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఊళ్ళలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓళ్ళకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు మేము రా మీరు పోలీసులకు చెప్పండి ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు వికాస్ అని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్ ట్వంటీ డేస్ ఆయన ఇక్కడ ఉంచి పంపించేశారు ఆయనకి రిపోర్ట్ పెడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిప్లై వచ్చింది నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా నేనేమి మీకు హెల్ప్ చేయలేను సరే పెద్దలందరినీ తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు ఏమని ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట నా 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 పలాస్ నా శ్రీకాకుళం వైజాగ్లోని బీచ్ ఉంది బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట అలాంటి కొత్త రూల్ చెప్పాడు అది ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము ఓకే నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా కొండంతవ్విన అన్ని కోట్ల గ్రావెల్ మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు ఎవరి జోబులోకి వెళ్ళే అంటే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు ఖచ్చితంగా మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు తప్పుడు తప్పుడు పిచ్చి పనులు లేవు మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ కుస్తాల మీద ఆ తుగ్లకు ఫోటోలు లేవు ఇప్పుడు కదా తెలుసొస్తుంది మద్యపాన నిషేధం అని అక్క సెల్లెమ్మలు అక్క సెల్లెమ్మలు అని మాట్లాడాడు మరి అక్క సెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా కల్తీ బ్రాండ్తో వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు ఏ ప్రాంతానికి మంచి చేశాడు ఒక రాయలసీమకు చేశాడు పోనీ రాయలసీమ వాసి కాబట్టి మిగతా తొదిలేసిన అది ఎక్కడ అభివృద్ధి కనిపించారు కదా అంటే హైకోర్టు హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి తల ఉత్తరా ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు నీ కర్మ కాబట్టి ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు అంత నష్టం చేసావు ఎవడబ్బస్ అది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నీ బాబు కట్టాడా నువ్వు తెచ్చావా ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు గౌతు లచ్చన గారు వేరు వేరు పార్టీలో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు ముప్పై రెండు ఉన్న తొమ్మిది సంవత్సరాల నుంచి బయట బెయిల్లో ఉన్న ఒక నేరస్తుడు ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవ్వరు నేరస్తుడు అనట్ల అలాంటి వ్యక్తి గురించి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం ఇరవై నాలుగు ఇంటూ ఏడు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది అంతకుముందు శివాజీ గారి అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు అసలు ఏమైనా నిజంగా ప్రజలకి ఏమైనా అభివృద్ధి జరిగిందా మందసా మండలం దబార్ సింగ్ వాటర్ ప్రోజెక్ట్ సాగర్ దామోదర్ సాగర్ కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హాయంలో గౌత్ శివాజీ గారు నీ అభివృద్ధి ఏంటి అని నేను నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను వజ్రప్ కొత్తూరు మండలం రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత వజ్రపుకొత్తూరు మండలంలో ఇవాళ తుల్ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ నువ్వల రేపు మంచిని రేపు మధ్య నలభై కోట్లతో కట్టిన వంతెన ఇతర హుద్హుద్ హౌసులు టిడ్కో హౌసులు రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు పిచ్చుకొక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు మీ నాన్న ఏం చేశాడు మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా నేను చేసింది నీకు చూపిస్తున్నాను అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి చెప్పుకోవడానికి ఏమి లేక నన్ను అనడానికి ఏమీ లేక ఫ్రస్ట్రేషన్ తో తల్లి తండ్రి వారసత్వం తల్లి తండ్రి వారసత్వం నువ్వు ఉన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీద నుంచి దిగుపడిందా తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చెయ్యిందనే ఒక వారసుడి దగ్గర నుంచి వచ్చింది కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా వేరే బీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకట చౌదరి కూడా ఇందులో ఇతర శక్తిగా కొనసాగుతున్నారని విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అప్పలరాజు గారికి ఇద్దరు అన్నలు ఉన్నారండి శ్రీనాథ్ గారు ఇంకో పేరు ఏదో నాకు తెలియదు అప్పలరాజు గారు మంత్రి అవ్వక ముందు వాళ్ళు ఆయన డాక్టరు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు నాలుగు మూడు సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జి అనే ఒక లాడ్జిని పన్నెండు కోట్లు పెట్టుకున్నారు వాళ్ళని అనకూడదు నా భర్త నేను ఒక ఆడపిల్లని ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను ఆఫీస్ రన్ చేస్తున్నాను ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు నా భర్త నా కొడుకో నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు నా తండ్రో చేయాలి మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు హీజ్ లైక్ ఏ వైట్ పేపర్ శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి ఒకవేళ భర్త అక్కడుండే నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను మరి ఈరోజు నేనేం చేశానో పో భర్త ఏదో చేశారన్నారు కదా వాళ్ళని కొట్టారా వాళ్ళని తిట్టారా ఈ పలాసాలో ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి చూపించకుండా ఇక్కడే ఉండు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తిట్టావు అనే అబద్ధాలు ప్రచారాలు దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎనభై అకౌంట్లు నడిపిస్తాడు ఒక్కడికి పాతిక వేల రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి పది ఫేని వెళ్ళిచ్చి ఇరవై నాలుగు గంటలు గౌతు శిరీష గౌత వెంకన్న చౌదరి గురించే మాట్లాడిన జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నేను అనాథని మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు ఏ విధంగా ఉందో వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తుంది ఏంటి ఏ విధంగా అనుకుంటున్నాను అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభ నష్టాలు తెలియదు కానీ అండి రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో ఎన్నికల్లో కనీసం ఆమెను నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తప్పులేదు కానీ నిజంగా ఆమె అన్నం మీద కానీ ఆమె గురిపెడుతున్న పెడుతున్న బాణాలు నిజమైతే అయితే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేర్వేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చినామా రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు రెండు తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే మూడు కారణాలు ఒకటి కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకు వచ్చారు రెండు ఎప్పుడికో ఇప్పుడైనా కానీ పది సంవత్సరాల క్రితయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సిటివ్ పాయింట్ అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్ బట్ ఆంధ్రాలో దానికి రివర్స్ ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్ గతం కన్నా ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి అలాగే పలాసాలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగా ఇక్కడ కంపెనీలు రావు కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళనే పంపించేస్తారు ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి ఎక్కువ మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు అంతేగాని హార్బర్ని తెస్తాం షిప్ తెస్తాం హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వదిలేశారు మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసాలో ఆ శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాసా పలాసా జీరిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల రెండు వేల పద్ పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పిక్కల బస్తా పదహా పద్నాలుగు వేలు అడిగిన పిక్కల బస్తా ఈరోజు ఆరు వేలకి ఎనిమిది వేలకు పడిపోయింది మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు రైతులు ఏడుస్తున్నారు అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాజు అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం పలాస రెండు నియోజకవర్గాల్లో యువతకి కనీసం ఐదు వేల ఉద్యోగాలు దొరుకుతాయి ద ఫైనల్గా హాఫ్ షోర్ శివాజీ గారు దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టినా ఆఫ్షోర్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవ కాలం నీళ్ళు మాకు అవసరం లేదు ఎవరి దయాదక్షిణ మీద ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లేదు ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందే ఉండదు ఈ ఫైవ్ సిక్స్ టార్గెట్స్తో ఐం ప్రొసీడ్ చివరిగా చెప్పండి శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి తీసుకురావడం లేనిపోయిన అబండాలు నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి మొదట్లో అనిపించిందండి నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని సంవత్సరంగా ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది తిరుక్కొని వచ్చేదాన్ని అని కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు సో ఐ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ సో ఐ హ్యావ్ టు లివ్ థ్యాంక్ యూ శిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసులో జరిగిన కార్యక్రమం అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ అపనందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఇక్కడ రాజకీయాలంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాషన్ స్టైల్ ప్రారంభమైపోయింది అప్పలరాజు లాంటి ఎంతో మంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు కేవలం విమర్శలు ప్రతి అయిపోయింది అదే సామాన్య మహిళత ఇంటికొచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని మరి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్ పలాస పేరు వినగానే క్యాషూనెట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అది కాదు వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతులచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం అలాంటి గౌతులచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందున్నారు మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కువలి శివంకి బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్బియర్ రియల్ ఫైట్ డెమోక్రసీ ఉండాలా వద్దా ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక వచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డలపోటుని గుండెబోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు ఈషా అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులు అనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో తప్పు చేయకపోయినా మూలనున్న ముస్లిమ్మను కూడా తీసుకెళ్ళి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే సాక్షి ఎన్నో కేసులు కూడా చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు మేము నిన్న ఒక సూటిగా అడదలుచుకుంది ఏంటంటే పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే ఒక అది అంటే గౌతన్ గారికి ముందు తరంగా తర్వాత తర్వాత కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది మీరు ఏమంటారు అసలు ఎందుకు ప్రారంభమైంది ఫ్యాక్షన్ అన్న పదం మారద్దు అది చాలా గౌరవమైన పదం ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నవి ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా అందుకని ఆ జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు ఇది ఫ్యాక్షన్ కాదు కక్ష నీచ రాజకీయాలు ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల గురించి వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాక కదా వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఆయన తల్లి వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి మీకు ఎన్నుకున్న ప్రజలకు ఏం చెయ్యాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని డిఎన్ఏలు మాట్లాడించే పార్టీ ఏదండి ఉప్పలరాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు ఏమైనా చెప్పగలరా మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు తిట్టూ తిట్టించుకో తెప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేశారు ఈరోజు ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని మామూలు అమ్మాయిన ఉండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో ఎందుకంటే ఓటమి ఎవరు భరించారు అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది కానీ ఓడినా కూడా ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కనీ విని ఎరగని తప్పుడు మాటలు అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతమ్ గారి జీవిత చరిత్ర కూడా మచ్చ అంటీలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి గౌతరాచన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలోంటి ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్ళలో ఉండే వాళ్ళకి ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన ముందు తరాలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపుదే వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపుదే నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యతలు మన తరం అవుతాం కానీ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌత కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు నాలుగో తరం కూడా ఈరోజు మాత్రం నడుస్తున్నాయి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి